విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు. మంథని 8వ కాలనీ సెంటనరీ కాలనీలలో జరిగిన దసరా ఉత్సవాలు రామ్లీలా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. మంథన్లో జరిగిన ఉత్సవాల్లో భాగంగా స్థానిక కోర్టు సమీపంలోని జమ్మి చెట్టు వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్లో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మంథని పట్టణ ప్రజలు వారిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియం 8వ కాలనీలో వైక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామలీలలో ఆయన పాల్గొని రావణ దహనం చేశారు. రామబాణాన్ని సంధించి వేడుకలను ఆయన ప్రారంభించారు. తొందరనే మీ సంతోషాన్ని తెలిగించే అవకాశాన్ని కల్పించబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో నిజంగా టీజీబీకేఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు సింగరేణి వాళ్ళ సహకారం లేకపోయినా సంతోషపరచడంలో ముందుకొచ్చి మరి అందరు కలిసి మీ సంతోషమే మా సంతోషంగా భావించి అనేక మంది ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన మేమంతా కూడా మీ సంతోషమే మా సంతోషం అనే సందేశాన్ని ఈ సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించి ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా కొంతమంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే ఆనవాయితీని ఇంకా కొనసాగించాలని, ఏదైతే ఇవాళ మనం చెడు పైన మంచి విజయం సాధిస్తుందని ఈ రాష్ట్రం కూడా ఇవాళ అనేక మంది శత్రువులు ఒకటై ఈ ప్రభుత్వంపైకి మన ముఖ్యమంత్రి గారిపైకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులను సూక్ష్మంగా అందరూ కూడా గమనించి మళ్ళీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కర్ణాటక మాదిరిగా ఆగం కావద్దంటే ఆలోచనలోకి అందరూ కూడా సింగరేణి కార్మికులు సింగరేణి ప్రాంత ప్రభావిత ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మంచి జరగాలని జరుగుతుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీజీకేఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇదే విధంగా ప్రజల సంతోషం కోసం ముందు కూడా పనిచేయాలని వారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.